కేసీఆర్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దొరికింది దోచుకుంటాం దాచుకుంటాం అంటూ ధరణిని తీసుకొచ్చారని మండిపడ్డారు. నీళ్లు కావాలని తెలంగాణ ప్రజలు పోరాడితే లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సగం కేసీఆర్ తిన్నారు, సగం కాంట్రాక్టర్లు తిన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధరణి లాంటి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి భూములపైన పెద్ద కుంభకోణం చేశారు. నీళ్లు కావాలని మన పోరాటం చేస్తే కాళేశ్వరం కడతా అని చెప్పి లక్ష కోట్లు చెప్పి ఆ నీళ్ళలో చూశారు. సగం ఆయన తెలుడు సగం. తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం అందుబాటులో ఉండరన్నారు సీఎల్పీ నేత భట్టి. ఇక సెక్రటరేట్ కట్టింది ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. దేశంలో పదేళ్లుగా సెక్రటరేట్ కు రాకుండా పనిచేసింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. అందుబాటులో ఉండడు, ఓ మంత్రి అందుబాటులో ఉండడు, ఓ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు, ఒక సెక్రటేరియట్ పనిచేయదు. మరి సెక్రటేరియట్ కట్టింది ఎవరి కోసం? మంత్రులు ముఖ్యమంత్రి ఉండేటువంటి ప్రగతి భవన్ ఎవరి కోసం పెట్టారు? 10 సంవత్సరాలు అవుతుంది సెక్రటేరియట్ రాకుండా పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే మొట్టమొదటి ప్రభుత్వం ఈ కేసీఆర్. బీఆర్ఎస్ ను వదిలించుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నారు భట్టి విక్రమార్క. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించుదాం, బీఆర్ఎస్ నేతలను దంచుదాం, సంపదను ప్రజలకు పంచుదామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు భట్టి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని త్వరితగతిన వదిలించుకోకపోతే అసలు భవిష్యత్తు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడదు తెలంగాణ రాష్ట్రానికి. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక సునామీ లాగా లేచి లేచి ఇక ముంచుదాం దంచుదాం దించుదాం అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పంచుదాం సంపదను ప్రజలకి అని కూడా కాంగ్రెస్ పార్టీ అంటాం. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా ఒక యువత్తు లేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో అపూర్వ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ గ్యారంటీలు కేసీఆర్ చెప్పే గాలి మాటలు కాదన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రాగానే మొదటి 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం ఈ కార్డు పైన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎంపీ నాయకుడిగా భట్టి విక్రమార్క, మీ శాసనసభ్యుడిని మేమిద్దరం సంతకం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి పంపించాం. కేసీఆర్ చెప్పినట్టుగా చెప్పే మాటలు కాదు. 3 ఎకరాలు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టుగా చెప్పిన గాలి మాటలు కాదు.